బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చిందులు తొక్కారు. అవును, జీఎస్టీ అధికారుల మీద ఒంటెత్తు కాలిపై లేచారు. అనకాపల్లి జిల్లా చౌడవరంలోని బుజ్జిబాబు ట్రేడర్స్ టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్న ఉదయం 11:30 నుంచి సోదాలు జరిగాయి. అయితే అర్ధరాత్రి వరకు జీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. దీంతో ఆ సమయంలో అక్కడికి వచ్చిన సీఎం రమేష్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దాదాపు 200 మంది అనుచరులతో వచ్చి వారిని బెదిరించారు. తనిఖీలు చేస్తే చంపేస్తానన్నారు సీఎం రమేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చౌడవరంలో ఒక టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటే ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అంటే ఆ సోదాలు అర్ధరాత్రి వరకు జరిగాయి కాబట్టి అసహనం వ్యక్తం చేసి ఏ విధంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందంటారా, లేదంటే 200 మంది అనుచరులతో వచ్చి వాళ్ళని బెదిరించడం చూస్తుంటే దీనికి సంబంధించి ఆ కార్యాలయానికి సంబంధించి ఆయన పేరు ఏమైనా బయటకు వస్తుంది అని ఏ విధంగా చేయడం చూడొచ్చు అంటారా, దీనికి సంబంధించిన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు రాజు? ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆ చోడవరం అంటే అనకాపల్లి జిల్లా చోడవరంలోని గాంధీ గ్రామంలో ఆ జీఎస్టీ అధికారులు బుచ్చిబాబు టైల్స్ ట్రేడర్ సంబంధించినటువంటి షాప్ లో తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం 11:30 నుంచి తనిఖీలు అయితే రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సాయంత్రం సమయంలో అక్కడికి స్థానికంగా ఇప్పుడు చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేఎస్ఎంఎస్ రాజు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దీని పూర్తి స్థాయిలో జీఎస్టీ అధికారుల తనిఖీల నుంచి అటు వైసీపీ టీడీపీ బీజేపీ వారిగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీఎస్టీ అధికారులు ఉదయం నుంచి వాళ్ళు తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి జీఎస్టీ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీనే అక్కడికి వాళ్ళందరినీ కూడా పంపించి కావాలనే తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణ చేస్తూ దాదాపుగా 100 మంది టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే అక్కడికి చేరుకుని ఆందోళన అయితే చేయడం అయితే జరిగింది. కేవలం ఇది ప్రతిపక్షాలని అణగదొక్కడానికి కర్ణం ధర్మశ్రీ చేయిస్తున్నటువంటి తనిఖీలుగా వాళ్ళైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ బుచ్చిబాబు ట్రేడర్కి సంబంధించిన షాప్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి మరొక షాప్ లో కూడా ఎప్పటి నుంచో అక్రమాలు జరుగుతున్నాయి. ఆ షాప్ లో తనిఖీలు చేయమని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా కేవలం టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి షాపుల్లోనే ఈ తనిఖీలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జీఎస్టీ అధికారులు అంటూ ఈ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అటు సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం రమేష్ తో పాటుగా అటు కేఎస్ఎంఎస్ రాజు వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకోవడంతో టీడీపీ బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు మాత్రం ఇంకా హద్దులు దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం షాప్ కి సంబంధించినటువంటి గ్లాసెస్ అన్ని కూడా పగలగొట్టారు. అక్కడ ఉన్నటువంటి 25 లక్షలని అదేవిధంగా డాక్యుమెంట్స్ ని జీఎస్టీ అధికారులు అయితే చెప్పా పెట్టకుండా పట్టుకుని పోయారనే విమర్శలు అయితే చేస్తున్నారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సీఎం రమేష్ అసలు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారు, సోదాలు ఆపకపోతే మాత్రం ఊరుకునేది లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కోణంగా మారిపోయినటువంటిది కనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో జీఎస్టీ అధికారులతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మొత్తం అంతా కూడా సహజంగా వీళ్ళకి ట్యాక్స్ పే చేయనటువంటి వాళ్ళ షాపుల్లో తనిఖీలు చేస్తూ ఉండేది సహజంగా కనిపిస్తుంది. కానీ ఇది జీఎస్టీ అధికారులకి షాపు యజమానులకి మధ్య నుంచి ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలో
వైపుకు మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బుచ్చిబాబు ట్రేడర్ సంబంధించినటువంటి వాళ్ళు అటు టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో కన్నం ధర్మశ్రీయ కావాలని ఈ విధంగా చేయించారని ఇప్పుడు రాత్రి వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోడవరంలో ఉన్నటువంటి గాంధీ గ్రామంలో ఈ బుచ్చిబాబు ట్రేడర్స్ ముందు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అటు సీఎం రమేష్ ఇన్వాల్వ్ అవడంతో ఇది తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ షాప్ లో కనుక తనిఖీలు నిర్వహించినా లేదా భయభ్రాంతులు గురి చేసినా కూడా మీ మీద ఖచ్చితంగా దీని మీద నేను చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఆ సీఎం రమేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పా పెట్టకుండా మొత్తం కౌంటర్ లో ఉన్నటువంటి డబ్బుల్ని ఏ విధంగా తీసుకెళ్తారు 25 లక్షల్ని, అదేవిధంగా డాక్యుమెంట్స్ ని ఏ విధంగా తీసుకుంటారు, వాటిని తీసుకోవడానికి వీల్లేదంటూ సీఎం రమేష్ హెచ్చరించినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూడాలి, ఇప్పటికే కర్ణం ధర్మశ్రీకి అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్గానికి కొంత రాజకీయ చర్చ అయితే అంటే వాడి వేడిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఈ జీఎస్టీ అధికారుల రంగ ప్రవేశంతో మరింత వేడిగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.